సో మాతో పాటు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా ఊర్లో మేము బిందల్ బ్రదర్స్ అంటాం. బిందల్ బ్రదర్ అయితే రవణ, ఇవాళ మన థీమ్ ఏంది? పల్లెటూరు కాబట్టి పల్లెటూరులా పొద్దున పొద్దున ఇలా ఎట్లుంటారో చూద్దాం. మొత్తం పల్లెటూరు ఎట్లుంటారో చూద్దాం. ఫస్ట్ ఇంట్లో ఎట్లుంటారో ఏం కథను చూద్దాం. ఇప్పుడు నయ్యని నా కొడుకు చెప్పు. సిగ్గులేదు అది కాదురా. పక్కింటి పోరాడు 4 సంవత్సరాలు వాడిని చూసి నేర్చుకో, 4 గంటలకు లేచి నిలబడ్డాడు. అయితే మరి నాకు 20 సంవత్సరాలు 24 గంటల తర్వాత లేచి పండుగ ఏందిరా పండుగ అది కాదు బిడ్డ. పోయి పాలు విడకరారా. ఏం చేస్తున్నారు? పాలు విండి మనో కదా, పాలు విండి మనో కదా. పంచకే పలక్నామ పంచరాయి, పలక్నామ పంచరాయి. దానికి వాచ్మెన్ నువ్వే ఉండాలి, దానికి వాచ్మెన్ నువ్వే ఉండాలి. పాలంటే ఈ పాలు కాదురా, బర్రె పాలు విండికరమ్మన్నారా? ఇది కూడా బర్రె ఇచ్చిన పాలే, కూడా బర్రె ఇచ్చిన పాలే. అరే నా కొడుక ఇది కాదురా, బర్రె ఉంటా చూడు, దాని వెనుక రప్పు తీసుకో. ఏమరా దొడపోటోడ కొట్టినట్టున్నాడు కుస కుస కుస. ఏమైంది? రాజుగాడు కొట్టిండు. ఎందుకురా? పాలిరా అన్న పోయి కొట్టిండు. వాడిని ఎందుకు అడిగినవురా, వాడిని ఎందుకు అడిగినవురా? అంటే వాళ్ళ అమ్మ వాడిని రోజు బర్రె బర్రె అంటది కదా, ఆయన్ని బర్రె అనుకో పాలి. తూ నీ మొహమ్మద్ కాగరెట్టయ్యా. అది కాదురా నేను అనేది, ఆ రాజుగాడు ఈ రాజుగాడు కాదురా, బర్రి ఉంటది బైకాడా, దాని పాలు వింటికి రమ్మంటున్నా. నేను ఫోన్ దాని దానికే ఫోన్. ఎందుకురా? అది మొన్న పెక్కించి దాన్ని దాని దగ్గర కూడా ఫోన్. ఎందుకు ఎందుకు దాన్ని ఇందిరా? అది పోయినా ఆడ ఖాళీ ఉన్నది ఎందుకు అని చెప్పేసి జరిసే ఒంగుడు దుంకుడు ఆడదామని అది ఒంగుంది కదా అని ఒంగుడు దుంకుడు ఆయన ఒంగుడు దుంకుడు ఆయన దేంతో బర్రెతోనే నువ్వు వంగినావా? ఆగు, ఇక ఎంత చెప్పా నుంచి అదే వంగుతుందని ఒకసారి నేను వంగినా. వంగుడితో పెక్కించి దండింది అది 2 కిలోమీటర్ అవతల వాటి. ఇట్లా ఉట్టినవరా నా కడుపులో నువ్వు సుని ఎవ దరిద్రం నా కొడుక. పటువో పటువో ఎదవ జోకులేక ఇట్లా అయ్య కొడుకులు మాట్లాడుకుంటాను పొద్దు పొద్దు వాళ్ళని. నెక్స్ట్ ఈడు బాయికడ కోతుట ఒక దోశ వాళ్ళని తొలుకొని వస్తాడు మన సోపతి వాళ్ళని. ఆలేదు ఎట్లుంటో చూద్దాం. ఇప్పుడు దెబ్బ ఎందుకు తెచ్చినవరా? దెబ్బ ఎందుకు రా కొనుక్కుంటా దెబ్బ దా. సరే అని మొన్న ఆడు భావన వల్ల ఎందుకు కొట్టిండు? ఏమన్నారా? కన్ను కొట్టుమా నువ్వు. కన్ను కొట్టినా వాళ్ళు వేసి నన్ను కొట్టిండు. కన్ను కొడితే ఎందుకు కొట్టిండ్రా? ఎందుకు కొట్టిన నాకేం తెలుసు అసలు. ఎట్లా కొట్టిన? రైతును కొట్టిన కన్ను, రైతును కొట్టిన కన్ను. మరి ఇంకెట్లా కొడతారా కన్నుని? నేను కన్నుతో కన్ను కొట్టమని చెప్పిన. నీ అవి గుంజమంటే వెళ్తే అందుకే చేతిలో రే రాయితీసుని కొడితే కన్ను వలిగింది. ఇదంతా పోనీ అలా కొట్టి మొన్న నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావు ఏమరా రోడ్ మీద. అంటే అవ మాయ చెప్పింది ఫాలో అవుతున్నారు నేను ఈ మధ్య. ఏం చెప్పిండు? నలుగురు తను కోరా లేట్ చేసి అదే చేయమన్నారు. లేట్ చేసి అదే చేసాను నేను. ఇట్లా వాళ్ళు ఏం చేశారు నువ్వేం చేశావు? నలుగురు నన్ను కొట్టడానికి వచ్చారు, వాళ్ళు ఎందుకు కొట్టారా? నేను నిన్న కొట్టుకున్నా. తూ నీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా. పో డబ్బు పట్టుకుని దాకా కొత్త పోయిగా దాకా పాలు వింటికి వచ్చుకుంటా. కానీ ఇట్లుంటుంది అన్న దోస్తులు మాట్లాడుకుంటే ఊర్లల్లా ఎట్లా కొట్టడం అయితే అంట అన్న పొలాల దగ్గర కొట్టడం అయితే అవి ఎందుకైతే ఏమైతే చూద్దామన్న. అన్న భాస్కర్ అన్న ఒక సెగ్మెంట్కి వస్తామన్న ఏమనుకో. అన్న నీకు డైలాగ్ లాంటి ఏం లేవు, నీ ఇష్టం, నీ క్యారెక్టర్ కి తగ్గ డైలాగ్ నువ్వు చెప్పుకో. నేను ఎంత స్పాంటేనిటీ అని వాళ్ళకి నమ్మకున్నా. మీరు నీకు పడుతుంది పెద్ద గప్పు అట్లా. క్యారెక్టర్ ఏంటి? దున్నపోతానా దున్నపోతానా?
అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ వచ్చేసి నువ్వు నద్దునపోతు ఎర్రి పుష్పం. ఎట్లా దున్నపోతారు అన్నాం కాబట్టి ఒకసారి నువ్వు అదేమైనా సౌండ్ ఏవా అన్న నీ ఇష్టం అన్న, నీకు లిమిట్స్ లో ఏ డైలాగ్ అంటే ఆ డైలాగ్ చెప్పుకోవచ్చు. నువ్వైతే దున్నపోవచ్చు, నువ్వైతే దున్నపోవచ్చు. జోక్ లైక డిప్ప పగిలిపోద్ది, డిప్ప పగిలిపోద్ది. ఆర్టిస్ట్ అనేవాడు ఏదైనా చెయ్యాలి, అదే చెప్పుకొని బతకాలి. వచ్చాయి దున్నపోతు. నేను కాలేజ్ వదిలినాక ఏ పోరెంబడి వాడదామంటే నాకు నీ ఎంబడి వాడే ఎక్కువ అయిపోతుంది. నాకు రోజు శనిలాగా నాకు ఎందుకు దాపరపించినవే రేపు దున్నపోతే నాన్న కూర్చుంటుందా దున్న. అయ్యో అన్న, అయ్యో ఏమైనా కేవలం కల్పితాలు మాత్రమే. నువ్వు శనిలాగా దాపర ఇచ్చినవే నాకు. ఆదివారం పూట పొరిలేం పడి తిరుగుదామంటే మా అయ్య నిన్ను నీతోనే పో, నీతోనే వాడు చక్కగా ఏదైనా భాగం కావచ్చు కదా. నువ్వు లిల్లాయి రాపో, లిల్లాయి రాపో. భాస్కర్ అదిరిపోయింది అబ్బా నీ రోల్. ఏ దున్నపోతాడు గిడ కూర్చున్నావు ఎవరే దున్నపోతు కొండదవారు దున్నపోత పోంది. నాదే నాదే నాదే. ఏం రాబోయ్ మా గడ్డి తింటుందా నా గడ్డి తింటుంది అది. అంటే గడ్డి నీ కుట్టిందా, అంటే గడ్డి నీ కుట్టిందా. ఇదెవర్రా ఇదొకటి, ఇది నా దున్నపోతు. అంటే నీ కుట్టినది, అంటే నీ కుట్టినది. ఏ ఇంద్ర గది గట్లుంది, ఎన్ని గుడ్లు తింటే కడుపు ముందుకు వచ్చింద్రా దీనికి. ఎర్రి పుష్పం పొట్టేడుందో కనబడతలేదు, మొత్తం ఒకటే సైజులు ఉన్నాయి అన్ని. నువ్వు నా పొలం మీనికి వదిలింది కాక దీంతో మాటలేందా నాకు అర్థమవుతలే. ఏం లేదమ్మా, కుదురుతామని పాలు వెనుకోమని ఏమని వెనుకోమని దున్నపోతే దున్నపోతే పాలు ఎక్కడ వస్తారా, దున్నపోతే పాలు ఎక్కడ వస్తాయి. కాదమ్మా నా గడ్డి ఉంది, ఈ దున్నపోతు నా గడ్డి ఎట్లా తింటది, దాని గడ్డి లేదా. గడ్డిని వేస్తూ వార దెబ్బలు తింటావా నువ్వు, వార దెబ్బలు తింటావా నువ్వు. మీ అదొక క్యారెక్టర్ చెయ్యి కొట్టకండి. మీవేమన్నా ఉంటే మీ ఊర్లో చూసుకోండి, మా ఊర్లో కాదు. ఎంత సిగ్గులే గడ్డి తింటుంది. ఛాన్స్ దొరికిందని మా బర్రెని కొడతారా, బర్రే కదా దున్నపోతుంది, బర్రే కదా దున్నపోతుంది. సర్లే ఇట గొడవ పడకండి, దున్నపోతు చూడనీకి బానే ఉంది కాబట్టి బాగా చూసుకోండి. సిగ్గు లేదా నీకు, నీ వల్ల ఆలోచన దూరం జరిగితే తినట్టే గడ్డి. ఇంకోసారి నా గడ్డి దగ్గరకు వచ్చినా అనుకో, నీ గడ్డి లేకుండా వేసా గాడిదానా. ఎట్లుంటది సూపర్.
ఓహో